వివేక కేసులో కీలక మలుపు, కూతురు అల్లుడిపై కేసు నమోదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. వివేక కూతురు వైఎస్ సునీతతో పాటు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అప్పట్లో కేసును దర్యాప్తు చేసిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకకు పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకే ఈ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, వివేక హత్య కేసులో తనను బెదిరిస్తున్నారంటూ కృష్ణారెడ్డి అప్పట్లోనే ముగ్గురిపైన పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కృష్ణారెడ్డి ఫిర్యాదును పట్టించుకోలేదు. దాంతో కృష్ణారెడ్డి కోర్టులో కేసు ఫైల్ చేశారు. పిఏ చేసిన ఆరోపణలు ఏంటంటే, హత్య కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని తాము చెప్పినట్లుగా కొందరు పేర్లు చెప్పాలని రామ్ సింగ్, వివేక కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. వాళ్ళు చెప్పినట్లుగా తాను కొందరు పేర్లు చెప్పని కారణంగా తనను విచారణ పేరుతో రామ్ సింగ్ చిత్రహింసలు పెట్టినట్లుగా ఫిర్యాదు చేశారు. సునీత ఆమె భర్త ఒత్తిడి మేరకే రామ్ సింగ్ తనను బాగా హింసించినట్లు చెప్పారు. హత్యలో పులివెందులకు చెందిన నేతల ప్రమేయం ఉన్నట్లుగా చెప్పాలని తమను ఆ ముగ్గురు బాగా హింసించినట్లు చెప్పారు. జరిగిన విషయాన్ని తాను అప్పట్లోనే జిల్లా ఎస్పీ అన్బురాజన్కు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. దాంతో తాను కోర్టులో కేసు వేయాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసును విచారించిన కోర్టు రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని జిల్లా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ముగ్గురిపైన కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. మరి తాజా విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాల్సిందే. మొదటి నుంచి వివేక హత్య కేసులో సునీత, ఆమె భర్త ప్రమేయంపై ఎన్ని అనుమానాలున్నా సిబిఐ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.